please subscribe to our YouTube channel. Like and share this video. అందరి దేవతల కన్నా కాళహస్తీశ్వరుడు ఎందుకు మిన్నా అంటే, ఒక చతుష్పాత్తులైనటువంటి పశువులను కూడా అనుగ్రహించి కటాక్షించి మోక్షము ప్రసాదించిన మహానుభావుడు శ్రీ కాళహస్తి. ఆ సాలెపురుగు కూడా అటువంటిదే. పాపం అయ్యో ఈయన ఎండకు ఇలా ఉన్నాడే, ఎవరూ ఈయనకు గుడి కట్టలేదు అని సాలెపురుగు దాని జీవితము దాని శక్తి ఎంత. కానీ అలా అలా దారాలు అల్లి ఆయనకి ఒక గుడిలాగా ఏర్పాటు చేసింది. ఎంత భక్తి ఉండాలండి! అసలు ఆ జన్మకు మానవులకే భక్తి కలగదే, ఆ జీవితాలకు ఎలా భక్తి కలగాలి ఆయన కటాక్షము కాకపోతే? అటువంటి కటాక్షము కలిగింది పరమేశ్వరుడికి. అలా కాళ్ళ శ్రీ ఆ సాలెపురుగు ఇలా తన దారాలతో అల్లింది ఆయనకు గుడిని అల్లినది. ఒక ఏనుగు వచ్చింది, ఆహా ఇక్కడ పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు, ఈయనని కదా నేను సేవించాలి అని ఆ వెళ్ళి మారేడు దళాలన్నీ కూడా అన్ని ఉత్తమ మారేడు బిల్వకాననమే ఇదంతా. సంస్కృతంలో బిల్వం అన్నాడు, తెలుగులో మారేడు అన్నాడు. మారేడు కదా నీవు మా స్వామివి, రేడు అంటే రాజు, నువ్వు మా స్వామివి అని అన్ని మారేడు దళాలు తెచ్చి ఆయన మీద పెట్టి పూజ చేసేది. ఒక సర్పం వచ్చింది పాతాళములో నుంచి, వచ్చి ఎవడురా ఇంత మహానుభావుడికి పరమేశ్వరుడికి ఆ మారేడు చెట్టుకు ముళ్ళుంటాయి, ఆ ముళ్ళు ముళ్ళు తెచ్చి పెట్టాడు ఆయనకు, పాపం ఒళ్ళంతా గుచ్చుకుంటాయి కదా, ఆలోచించలేదు ఎవడో ఈ భక్తుడు అని ఒప్పుకొని ఆ గాలితో అన్ని ఊసి పక్కకు పెట్టేసింది. పెట్టి తను పాతాళం నుంచి రత్నాలు వజ్రాలు వైడూర్యాలు తెచ్చిపెట్టింది. ఓం నమ శివాయ, ఓం హర 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 హర, నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్తామ్రాయ చారుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. సర్పము కదా దానికి పూర్వజన్మ స్మరణ ఉన్నది, ఆయన మెడలో ఉండొచ్చారు ఎప్పుడో, మా తాతలు ఆయన మెడలో ఉన్నారు, అందువల్ల నాకు ఈ అనుగ్రహం అని రత్నాలన్నీ తెచ్చిపెట్టింది. మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ ఈ ఏనుగు చూసింది, అయ్యో పరమశివుడు చాలా సుకుమారమైన శరీరము గలవాడే సుందరేశ్వరుడు అన్నారు ఆయన. లోకములో సౌందర్యములకల్లా సౌందర్యం ఎవరంటే పరమశివుడు అన్నారు. ఆయన కన్నా సుందరుడు భూమండలము కాదు కదా, సర్వలోకాలోకములలో లేరు పరమేశ్వరుడు కన్నా సుందరుడు, అందుకనే ఆయన్ని సుందరేశ్వరుడు అన్నారు. అందుకనే ఆచార్య భగవత్ శంకరుల వారు నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్విష్టవృద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. అందరికన్నా నూతన నవ దంపతులు ఎవరయ్యా అంటే వీళ్ళిద్దరు అన్నారు. అందరికన్నా వృద్ధాతి వృద్ధ దంపతులు ప్రాచీనులు ఎవరయ్యా అంటే వీళ్ళిద్దరే పార్వతీ పరమేశ్వరు. అందుకని నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరమేశ్వరుడికి అమ్మవారికి మొక్కితే మనకు వృద్ధత్వము రాదు, వృద్ధాప్యము రాదు, ఎప్పుడు యవ్వనముగా బలముతోనే ఉంటాము. అది ఆయన అనుగ్రహం. అందువల్ల సరే ఎవరో ఇంత సుందరుడైన వాడికి రాళ్ళు రప్పలు ఇంతింత బరువైనవి పెట్టారే తెచ్చి ఏమి భక్తి ఇట్లా చేస్తారా అని ఏనుగు తొండముతో మొత్తం తీసేసింది. తీసేసి మళ్ళీ ఆ బిల్వదళాలతో పూజ చేసి ఓం నమ సోమాయ చ అని చెప్పి వెళ్ళింది. దాని పూర్వులు కూడా గడచర్మమునే కట్టుకున్నాడు ఆయన మహానుభావుడు. అందువల్ల ఆయన గడువుల ఎందు ప్రీతి గలవాడే ఎప్పుడు. అలా ఇలా ఒకరిని చూసి ఒకరు చూసుకున్నారు, ఒకరి పూజను ఒకరు తోసేసి ఇంకొకరు, అంటే భక్తి తాత్పర్యం. మనుషులు కూడా అంతే కదా, అవతలి వాళ్ళని తోసి ఇంతల ముందుకు నిలబడుతూ ఉంటారు దేవుడికి దగ్గరగా ఉండాలని. పాపం వాళ్ళు కూడా భక్తులే కదా, చాలా దూరం నుంచి వచ్చారు, కానీ అది ఉండదు. అక్కడ చూసేటప్పటికీ అందరూ ఒళ్ళు మర్చిపోతారు. ఆయన్ని చూసేటప్పటికీ ఈయనను తోసి ఆయన ముందుకు పోతాడు, ఆయన్ని చూసి ఇంకొక ఆయన ముందుకు పోతాడు. ఎవరికి వాళ్ళని తోసి ముందుకు నేనే, ఆయన కటాక్షము నా మీదే పడాలి, ఏమీ తప్పు కాదు. భక్తి తాత్పర్యం పాపం
భక్తి పారవస్యము చేత ఇట్లా చేస్తారు అంతే. అందువల్ల తోసి ఒకరికన్నా ఒకరు తోసి ముందుకు వెళుతూ ఉంటారు. అహమహమిక అంటారు సంస్కృతంలో, నేనంటే నేను అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.